హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేజీబీవీలలో తాత్కాలిక ప్రాతిపాదికన అతిథి బోధకులు గెస్ట్ టీచర్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టుల వివరాలు చూస్తే పీజీసీఆర్టీ తెలుగు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ వేకెంటెట్ కేజీబీవి బేల గడిగూడ, క్వాలిఫికేషన్ ఎంఏ తెలుగు, అదేవిధంగా బీఈడి పూర్తి చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ ఇంగ్లీష్ మూడు పోస్టులు ఉన్నాయి. ఇవి కేజీబీవి బేల గుడిగూడ, అదేవిధంగా ఇంద్రవెల్లిలో ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ విత్ బీఎడ్ టెట్ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ మ్యాథ్స్ రెండు పోస్టులు ఉన్నాయి. ఇది కేజీబీవి బేల గడిగూడ, ఎంఎస్సీ మ్యాథ్స్ బీఈడి విత్ టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ ఫిజిక్స్ ఉన్నాయి. ఇవి రెండు పోస్టులు కేజీబీవి బేల గడిగూడ, ఎంఎస్సీ ఫిజిక్స్ బీఈడి సేమ్ మెథడాలజీ, అదేవిధంగా టెట్ క్వాలిఫై ఉండాలి. పీజీసీఆర్టీ కెమిస్ట్రీ రెండు ఉన్నాయి. కేజీబీవి బేల గడిగూడ, ఎంఎస్సీ కెమిస్ట్రీ బీఈడి సేమ్ మెథడాలజీ మరియు టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ బాట్ని రెండు పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా కేజీబీవి బేల గడిగూడలో ఉన్నాయి. ఎంఎస్సీ బాట్ని అదేవిధంగా అదే మెథడాలజీలో బీఈడి పూర్తి చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత పీజీసీఆర్టీ జువాలజీ ఉంది. ఇవి రెండు పోస్టులు ఉన్నాయి కేజీబీవి బేల గడిగూడలో. ఎంఎస్సీ జువాలజీ అదేవిధంగా సేమ్ మెథడాలజీ బీఈడి పూర్తి చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి. సిఆర్టీ హిందీ ఉంది. ఇవి రెండు పోస్టులు కేజీబీవి గడిగూడ నార్నూర్, డిగ్రీ విత్ హెచ్పిటి లేదా బీఈడి, టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత సిఆర్టీ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది, కేజీబీవి జయనాథ్, బీఎస్సీ మ్యాథ్స్ విత్ బీఎడ్, టెట్ క్వాలిఫై ఉండాలి. సిఆర్టీ ఫిజికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది, కేజీబీవి ఉట్నూర్, డిగ్రీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పూర్తి చేసి ఉండాలి, బీఈడి అదే మెథడాలజీ కలిగి ఉండాలి, టెట్ క్వాలిఫై ఉండాలి. తర్వాత పీఈటీస్ రెండు పోస్టులు ఉన్నాయి, కేజీబీవి బజార్ హుత్నూర్, సిరికొండలో ఈ రెండు పోస్టులు ఉన్నాయి. దీనికి బీపీఈడి పూర్తి చేసి ఉండాలి. మొత్తంగా 21 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎవరు అర్హులు అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి అర్హత ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నివాసులైనటువంటి అభ్యర్థులు 12/9/2022 నుంచి 15/9/2022 సాయంత్రం 4 గంటల్లోగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ అనేది అప్లై చేసినటువంటి అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వివిధ పేపర్లో కూడా రావడం జరిగింది. ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని జత చేసి సంబంధిత కేజీబీవీ స్కూల్లో మీరు అందించవచ్చు.